సవాల్ విసిరారు. పోలవరంపై కేసీఆర్ తో కేసులు ఎత్తివేయించగలరా అంటూ ప్రశ్నించారు. కృష్ణా ఉభయ గోదావరి జిల్లాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన చంద్రబాబు, ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ నేత జగన్లపై నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం చంద్రబాబు దూకుడు కొనసాగిస్తున్నారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో ఆయన జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లా నందిగామ, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, నరసాపురం, తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం, కాకినాడల్లో ఎన్నికల ప్రచారం చేశారు. ప్రత్యేక హోదాకు మద్దతిస్తామని జగన్ చెవిలో కేసీఆర్ చెప్పారా అని చంద్రబాబు ప్రశ్నించారు. అదే కేసీఆర్ తో పోలవరంపై వేసిన కేసులన్నీ వాపస్ తీసుకునేలా చేస్తారా అని విపక్ష నేత జగన్ కు బాబు సవాల్ విసిరారు. జగన్ ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అడుగుతున్నారని, అలా ఇచ్చి మీ భవిష్యత్తును నాశనం చేసుకుంటారా అని ప్రజలను అడిగారు. ఈ కేసుని జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు. పోలవరం వద్దని చాలా స్పష్టంగా ఈ యొక్క కేసీఆర్ చెప్పాడు, గవర్నమెంట్ తరఫున రిట్ వేశాడు. ఈ యొక్క రిట్ వేసింది ఎందుకు వేశాడు? ఎందుకు మా మీద పడుతున్నాడు? ఎందుకు ఆయనకి సంబంధం ఏంటి? అలాంటి పార్టీతో ఫెడరల్ ఫ్రంట్ అని నీ డబ్బుల కోసం రాష్ట్రాన్ని అమ్మతావా? మన హక్కులు అమ్మతావా? పోలవరం నిలిపేసి భావి తరాల భవిష్యత్తు ఆడుకుంటావా అని నేను కోరుతున్నా. నేరస్తులు, కేసులున్న వారికే జగన్ టికెట్లు ఇచ్చారన్నారు చంద్రబాబు. కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ స్థానాలుంటే 15 చోట్ల వైసీపీ అభ్యర్థులు నేర చరితలే ఉన్నారన్నారు. జగన్పై 31 కేసులు ఉన్నాయి. ఇలాంటి వాళ్లు రాష్ట్రానికి కావాలా అని సీఎం ప్రశ్నించారు. సాయంత్రం కాగానే జగన్ లోటస్ పాండ్కు వెళ్లిపోతారని, హైదరాబాద్ లో ఉండి పాలిస్తామనే వారికి ఓటెందుకు వేయాలని ప్రశ్నించారు. ఏ జగన్మోహన్ రెడ్డి కావాలంటే పోయి నువ్వు ఉడిగం చేయి. సాయంత్రం అయితే మీరు చూస్తారు హైదరాబాద్కి వెళ్ళిపోతాడు, లోటస్ పాండ్ లో ఉంటాడు. నేను అడుగుతున్నా, రేపు అధికారం ఇస్తే లోటస్ పాండ్ లో ఉండి పరిపాలిస్తే మనకు ఆమోదయోగ్యమా తమ్ముళ్ళు? మీరే ఆలోచించాలి. మన గడ్డ మీద మనం ఉందామా? పరాయి గడ్డ పైన మనం ఉండి బానిసత్వంతో ముందుకు పోదామని మిమ్మల్ని అడుగుతున్నా. ఆంధ్ర ప్రజలకు నిబద్ధత, విశ్వాసం లేవని విజయసాయి అంటున్నారని గుర్తు చేశారు. ఏటూ ఉన్నాడు ఎవరైతే విజయసాయి రెడ్డి చెప్తున్నాడు, మన రాష్ట్రంలో ఉండే ప్రజలకి విశ్వసనీయత లేదంట, మనం చేతగాని వాళ్ళమంట, తెలంగాణ వాళ్ళు బ్రహ్మాండమైన వాళ్ళంట, వాళ్ళు అందరూ కలిసి కేసీఆర్ తో ఉన్నారంట, ఇక్కడ ఈ నేరస్తులతో మీరు ఉండడం లేదంట, దానికోసం మిమ్మల్ని కూడా కించపరిచే విధంగా ఆయన మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. విజయసాయి రెడ్డి గారు మీకు దొంగ లెక్కలు రాయడం తప్ప మీరు ఎప్పుడూ నీతి నిజాయితీ లేదు, మా ప్రజలు మిమ్మల్ని నమ్మరు, నమ్మబోరని చెప్పి మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రంపై విషం చిమ్ముతున్న మోదీని కూడా ఢిల్లీ నుంచి గుజరాత్ కు పంపించడం ఖాయమని చంద్రబాబు అన్నారు. ఎన్నికల సమయంలో వైసీపీకి లబ్ధి చేకూర్చేందుకు అధికారులను బదిలీ చేస్తున్నారని టీడీపీ అధినేత మండిపడ్డారు. ఇటువంటి మోదీలు 100 మంది వచ్చినా తానుండగా ఏపీని ఎవరూ ఏమీ చేయలేరని చంద్రబాబు అన్నారు. నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని నేను కూడా అనుకున్న దొరికాడు వస్తాడని చూద్దా తెలుసుకుందామని, అటు నరేంద్ర మోడీని ఇటు కేసీఆర్ ని జగన్ ని ముగ్గురిని చాపలో చుట్టేసి పక్క నుండి సముద్రంలో పారేయాలనుకున్నా. మనకు రావాల్సిన 100,000 కోట్ల ఆస్తులను ఎగ్గొట్టేందుకే కేసీఆర్ కోడికత్తి పార్టీకి 1,000 కోట్ల రూపాయలు పంపారని చంద్రబాబు విమర్శించారు. ఎన్నికల్లో జగన్ విచ్చలవిడిగా సొమ్ములు పంపిణీ చేస్తున్నారు. ఆ సొమ్మంతా ఎక్కడిదో జగన్ సమాధానం చెప్పాలని అన్నారు. సీమాంధ్రులను ఘోరంగా అవమానించిన కేసీఆర్ తో జతకట్టిన జగన్ కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలనేదే తన లక్ష్యమని చంద్రబాబు చెప్పుకున్నారు. తన కులం అభివృద్ధి, తన మతం సంక్షేమమని అన్నారు. అందరివాడిగా ఉంటా, అభాగ్యులకు తోడుగా ఉంటానని చంద్రబాబు ప్రకటించారు. మొత్తమీద చంద్రబాబు ప్రచారంలో దూకుడు పెంచుతూ వైసీపీ, బీజేపీ, టీఆర్ఎస్లపై మాటల తోటాలు పేలుస్తున్నారు.